అభిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో ఎందుకు రాలేదు? తప్పు కేటీఆర్దా? తప్పు కేసీఆర్దా? సహజ సిద్ధమైనటువంటి దోస్తుగా పనిచేస్తున్నటువంటి మీరు నిజంగా మీకు భాగ్యనగరంలో కొత్త సిటీ డెవలప్ అయినట్టు ఓల్డ్ సిటీ డెవలప్ కావాలనే ప్రేమ ఉంటే, నువ్వు చెప్పినావు కదా 2009 నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నాను, మెట్రో ఎప్పుడు వచ్చింది హైదరాబాద్కి? ఇమ్లీమన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రాలేదంటే దానికి కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎంత బాధ్యత వహించాలనో అంతే బాధ్యత ఎంఐఎం పార్టీ శాసనసభ పక్షం కూడా అంతే బాధ్యత వహించాలి. గొంతు దించుకొని కాగితాలు పట్టుకొని మరి బరాబర్ బాత్ కర్తుం ఓట్ సిటీకే బారే జరూర్ మై లడూంగా, హమారా ఇస్లాం కే లియే ముస్లిం భాయ్యోం కే లియే జరూర్ లడింగా, క్యా లడ్ రహా అక్బర్ సాహబ్, క్యూ ఇమ్లీ బన్ సే ఫలక్నామా తక్ సెంట్రల్ గవర్నమెంట్ 85 crores రిలీజ్ కర్నే కే బాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మే ఫస్ట్ ఫేజ్ మే ఫస్ట్ లైన్ ఫలక్నామా సే లేకర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తక్ రైల్వే లైన్ క్యూ నై కరా స్టేట్ గవర్నమెంట్ ఆజ్ తక్ డిపిఆర్ బనాయా క్యా స్టేట్ గవర్నమెంట్ క్యూ నై పూచ్ సక్తే ఆపే గవర్నమెంట్ కు. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా డిసెంబర్ 2015 పూర్తి చేయాల్సినటువంటి మెట్రో రైలుకు సంబంధించి ఇవాళ్ళ దాకా కనీసం మీరు డిపిఆర్ చేసిండ్రా, జాగ సేకరించిండ్రా, మెట్రో వేయకుండా మరి ఇంకా ఎందుకు ఐటీఐఆర్ వస్తలేదు? ఐటీఐఆర్ వస్తలేదు ఐటీఐఆర్ అంటే ఏంది వచ్చేటందుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ ఈస్ నాట్ ఏ బిల్డింగ్, ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్, డెవలప్మెంట్ ఆఫ్ రైల్వే లైన్ ఫర్ అట్రాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ మల్టీనేషనల్ కంపెనీస్. దిస్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఐటీఐఆర్. అది పక్కకు పెట్టి ఐటీఐఆర్ ఇస్తలేరు, 190,000 crores ఇవ్వాలి, ఇవన్నీ వీళ్ళు గణాంకాలలో రాసి కేంద్రాన్ని బదనాం చేస్తా ఉన్నారు తప్ప, అయ్యా కేటీఆర్ గారు నిజంగా చెప్పండి 190,000 crores తెచ్చి మీకు ఇచ్చేస్తారా? ఐటీఐఆర్ కట్టుమని ఇస్తారా? ఐటీఐఆర్ ఏంది ఏమన్నా బంగ్లానా? ఐటీఐఆర్ పేరులోనే ఉంది, ఇన్వెస్ట్మెంట్ రీజియన్ డెవలప్మెంట్. మొదటి రీజియన్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఫలక్నామా టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు ఇచ్చిన మ్యాప్లలో ఇంకా క్లియర్ కనబడుతుంది అన్న, ఒక చోట మ్యాప్ ని రౌండ్ ఫిగర్ చేసి చూసినాం, చూపెట్టినాం చూడండి ఒకసారి దయచేసి. మనం మీకు ఇచ్చిన పేజీలలో పేజీ 4 అన్న, మీడియా మిత్రులకు ఇచ్చిన పేపర్లలో పేజీ 4 అన్న, ఫేజ్ 1 5 years ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ఐటీఐఆర్, 5 సంవత్సరాల్లో ఏం చేయాలి? ఎంఎంటిఎస్ ఫలక్నామా టు ఉందానగర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ లైన్ ఫ్రమ్ ఉందానగర్ టు ఎయిర్పోర్ట్ అండ్ డబ్లింగ్ ఫ్రమ్ ఫలక్నామా టు ఉందానగర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. కేంద్రం చేయాల్సింది ఉందానగర్ నుంచి ఫలక్నామా దాకా డబుల్ లైన్ చేసినాం, ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. మేము చేయాల్సినటువంటి బెంగళూరు లైన్ మహబూబ్ నగర్ దాకా పోయింది. డబులింగ్ ఆఫ్ ట్రైన్ అనేది ఉందానగర్ నుంచి మేము ఆల్రెడీ దాన్ని మహబూబ్ నగర్ దాకా డబులింగ్ చేసినాం, ఎలక్ట్రిఫికేషన్ చేసినాం. మీరు ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా వేయాల్సినటువంటి మెట్రోకి సంబంధించి 85 crores రిలీజ్ చేసినాం. ఇంకొకటి అదే పేజీలో అన్న, అదే లైన్లో అదే టేబుల్లో కిందికి వస్తే RR No. 8 అని ఒకటి ఉంది. దయచేసి ఆర్ఆర్ నెంబర్ అంటే రేడియల్ రోడ్ No. 8 అన్న. ఐటీఐఆర్ ప్రాజెక్ట్లో డెవలప్ చేయాల్సింది నెక్స్ట్ ఇమీడియట్గా మొదటి 5 సంవత్సరాల్లో రేడియల్ రోడ్ No. 8 ఫ్రమ్ మూసాపేట్ టు BHEL ఐఆర్ఆర్ జంక్షన్ ఆన్ నేషనల్ హైవే No. 9 డిసెంబర్ 2014 పూర్తి కావాలి. దీనికి కేంద్రము 80 crores నిధులని ఆల్రెడీ రిలీజ్ చేసింది. మీకు అందరికీ తెలిసి ఇది ఆల్రెడీ నేషనల్ హైవేనే. అమీర్పేట దాటి కొంచెం ముందుకు పోయినాక మూసాపేట నుంచి అటు పోయేటువంటి కూకట్పల్లి మీదకి వెళ్ళిపోయేటువంటి నేషనల్ హైవేలో ఒక జంక్షన్ ఏర్పాటు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రోజు దాకా డిపిఆర్ ప్రిపేర్ చేయలేదు. కారణం ఏంటంటే అది పైప్ లైన్ రోడ్ ఉంది వెనకాల, మేము దాన్ని చేయలేము. హిందూ ప్రాజెక్ట్స్ పక్క నుంచి పోయే ప్యారలల్ రోడ్ ఇది యాక్చువల్గా డెవలప్ చేయాల్సింది. 80 crores ఇస్తే ఈ రోజు దాకా డిపిఆర్ ఇవ్వలేదు. ఎన్ని అబద్ధాలు చెప్తారంటే బాధ అనిపిస్తుంది. గౌరవనీయులు, కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఇంత దొడ్డుతో పుస్తకం తీసుకుపోయి దత్తాత్రేయ గారికి ఇచ్చిండ్రు. ఇచ్చి సార్ ఇగో ఇదే మా ప్రాజెక్ట్ రిపోర్టు, ఐటీఐఆర్కు పైసలు తీసుకురండి అని చెప్పి నాటి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారిని కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఇట్ ఈజ్ నాట్ డిపిఆర్ నేను ఆరోపిస్తున్నా. ఒకవేళ అది డిపిఆర్ అయితే కేటీఆర్ గారు నాడు దత్తాత్రేయ గారికి ఇచ్చినటువంటి డిపిఆర్ కాపీ ఇంకో సెట్ ఉంటే మళ్ళీ పంపించండి, కేంద్రంతో ఇంకా మేము మళ్ళీ మాట్లాడేటందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిన డిపిఆర్లు చేయరు,
మీరు చేయాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు. మీరు ఇమ్లివన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా వేయాల్సిన మెట్రో ఎక్స్టెన్షన్ వర్కులు చేయరు. ప్రతి బడ్జెట్ లో పేరుకి పైసలు ప్రకటించి సపరేట్గా చేతులు దులుపుకొని పోతురు తప్ప ఇంకొకటి కాదు. నిజంగా మా ఎంఐఎం ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే, అక్బరుద్దీన్ ఓవైసీ గారు భాగ్యనగరంలో ఉన్న ఓల్డ్ సిటీ మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8.5 ఏళ్లలో 8 గంపల మట్టి ఇమ్లివన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా ఎందుకు పూర్తి కాలేదు? కేంద్ర ప్రభుత్వం భాగ్యనగరాన్ని ఐటిఐఆర్ పేరిట అభివృద్ధి చేయడానికి, ఓల్డ్ సిటీకి మెట్రో ఇవ్వడానికి, ఎంఎంటిఎస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు డిపిఆర్లు ఇస్తలేరు, మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేస్తలేరు, ఉల్టా మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే 4th పేజీలో లాస్ట్ లైన్ లో లాస్ట్ బాక్స్ లో ఉంది, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్. ఇదంతా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క పని చేయలేదన్న. కమింగ్ టు ద పేజ్ నెంబర్ 5, భారత ప్రభుత్వం ఏం చేయాలని చెప్పిందో అవన్నీ చేస్తూ వచ్చినాం. దాంట్లోనే ఫేజ్ 2 అని ఇంకొకటి ఉందన్న, సెకండ్ కాలం పేజ్ 5, 20 ఇయర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫేజ్ 1. ఫేజ్ 1 కాలేదు ఇక, ఫేజ్ 2 ఎక్కడికెళ్ళైతే 2018 నుంచి 2038 దాకా చేయాలి ఐటిఐఆర్ ఫేజ్ 2. అందుకని కేటీఆర్ గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, భారత ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు మీకు రకరకాలైనటువంటి అంశాలకి అవకాశం ఇచ్చింది. 1st పేజీలో ఒక మ్యాప్ ఉందన్న, ఐటిఐఆర్ కోసం అని చెప్పి ఎక్కడెక్కడ డెవలప్ చేయాలి, 202 స్క్వేర్ కిలోమీటర్లు అనేది మీకు కొంచెం డార్క్ చేసిన అన్న, పేజ్ 1లోనే ఉంది. పేజ్ 1లోనే 1st పేజీలో ఉంది, హెచ్ఎండిఏ ఏం పని చేయాలి, హెచ్ఎండిఏ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఏం చేయాలి, పోచారం ఉప్పల్ ఏరియాలో ఏం చేయాలి అనేది కూడా చాలా స్పష్టంగా ఐటిఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి కరెస్పాండెన్స్. దీంట్లో బిహెచ్ఎల్ జంక్షన్ మేము డెవలప్ చేసినాం, నేషనల్ హైవే కింద బిహెచ్ఎల్ చౌరస్తాలో కూకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా ట్రాఫిక్ కంజక్షన్ ఎక్కువ ఇబ్బంది అవుతుందని, దీంట్లో 40 కోట్లు ఇవ్వాలని ఉంటే నితిన్ గడ్కరీ గారు ఆ జంక్షన్ డెవలప్ చేయడానికి సుమారు 1200 కోట్లు మొన్న వచ్చినప్పుడు బిహెచ్ఎల్ జంక్షన్ కోసం మంజూరు ఇచ్చిపోయింది. 40 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర 1000 కోట్లు ఇచ్చింది భారత ప్రభుత్వం నేషనల్ హైవేస్కి, రైల్వేల కోసం. మీరు చేయాల్సిన డిపిఆర్లు మీరు చెయ్యక, మీరు భారత ప్రభుత్వానికి సకాలంలో కోఆపరేట్ చేయక, బదనాం ఏంటంటే కర్ణాటకకు ఐటిఐఆర్ ఇచ్చిర్రు అని బదనాం చేస్తారు. రవిశంకర్ ప్రసాద్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మా మీద సవతి తల్లి ప్రేమను చూపెడుతుంది అంటుండ్రు. సవతి తల్లి ప్రేమ మేము ఎప్పుడు చూపెట్టలేదు. అసలు ఒరిజినల్గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏ రోజు ఐటిఐఆర్కి ఎన్ని డబ్బులు కేటాయించాలని చెప్పిందో అంతకంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది.